ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారు నల్ల పసుపు. నల్ల పసుపు గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ఇంట్లో, అంటే నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నానండి. నేను కుండీల్లో పెంచడం జరిగింది. ఇందులో రకరకాల రూపాల్లో ఉన్న చేసి ఆల్మోస్ట్ అది 4 మంత్స్ బ్యాక్ నేను చట్నీ చేయడం జరిగింది. ఇప్పుడు సీజన్లో మనకి మొలకలు వస్తుంటే చూడండి, ఇక్కడ మొలక కనిపిస్తుంది. ఇది మామూలుగా దీని గురించి చాలా మనకి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, తంత్ర గ్రంథాల్లో కావచ్చు చాలా గొప్పగా చెప్పడం జరిగింది నల్ల పసుపు యొక్క వినియోగం గురించి. అలాగే ఇది మనం చూస్తుంటాము, యూట్యూబ్లో చూస్తుంటాము చాలామంది ఏంటంటే తాళం మీద పెట్టి, మొక్క దగ్గర పెట్టి తాళం ఓపెన్ అవ్వడం, అలాగే వెహికల్ మీద బైక్ ఆగిపోవడం. మరి ఎందువల్ల ఏంటో, దానివల్ల లాభాలు ఏంటో మనకు తెలియదు. కానీ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నదాన్ని బట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను. నల్ల పసుపులో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రం చూడడం జరుగుతుంది. నల్ల పసుపు అంటే ఏంటంటే దీని కలర్ బ్లూగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీడియోలో కొంతమంది నల్లగాను అచ్చంగా ఏంటంటే అది సపరేట్గా చూపిస్తుంటారు. ఇది మనకు మీరు గూగుల్లో వెతకండి, ఎక్కడైనా వెతకండి. ఇది ఎక్కువగా అస్సాం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, అలాగే మన ఒడిశా ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇందుట్లో 2 రకాలుగా కనిపిస్తుంది. కొంచెం కలరు ఇది లేతదండి, ఇది కట్ చేసిన తర్వాత మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. మీకు నేను ఇది లేత కొమ్ము, దీన్ని మీకు వెరదే చూపిస్తున్నాను. ఇలా బ్లూ కలర్లో ఉంటుంది, ఇలా కలర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఉపయోగం గురించి కూడా మీకు చెప్తాను. ఇది పెద్ద సైజు దాంట్లో కలర్ ఎలా ఉంటుందో మీకు నేను కట్ చేసి చూపిస్తాను. ఇవి కొంచెం వయసు ఉన్న ఇది చూడండి, ఇలా కలరు అంటే మీకు కట్ చేయగానే ఇలా కలర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ముందే కట్ చేశాను. ఇది ఒక్కొక్కసారి మార్కెట్లో సీజన్ బట్టి అవైలబిలిటీ ఉంటుంది. కేజీ 5000 నుంచి 1 లక్ష రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. దీనిలో అద్వైతమైన శక్తులు ఉన్నాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఇది నేను దగ్గర దగ్గరగా ఒక 5 ఇయర్స్ నుంచి నేను వీటిని పెంచడం జరుగుతుంది. నేను మామూలుగా కూడా ఆయుర్వేద మందుల వాళ్ళకి వాటికి వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాను. దీంట్లో చాలా వరకు ఈ విషయాల్లో జనాలకు తెలియంది ఏంటంటే, ఇది గొప్ప శక్తివంతమైన లక్ష్మీ పూజకు వాడే వస్తువు, అలాగే తంత్రశాస్త్రంలో కూడా వాడే వస్తువు. ఇది దీనివల్ల లాభం ఏంటి, ఏ లాభాలు కలుగుతాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా అయితే దీన్ని ఆయుర్వేద మందుల్లో క్యాన్సర్కి ముందుగా వాడతారు. నల్ల పసుపుని క్యాన్సర్కి ముందుగా వాడతారు. ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. మనం మామూలుగా దైవత్వం పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే ఇది చూడండి, ఈ రూటు గణపతి స్వరూపంగా ఉంది. అలాగే చాలా ఉంటాయండి, ఇలాగే ఇది చూడండి గణపతి స్వరూపంగా ఉంటుంది. దీన్ని మనం దీపావళి టైంలో పూజలో పెట్టి వాడుతూ ఉంటే మంచి లాభం కలుగుతుందని చెప్తుంది. నేను మళ్ళీ మీకు సెకండ్ వీడియో చేస్తాను. మీ దాని అంటే లెంత్ ఎక్కువైపోతుంది, మీకు నేను వివరాలు పూర్తిగా చెప్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.